ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాళీమాత పాదాల క్రింద మహాశివుడు ఎందుకుంటాడు? ఆది పరాశక్తి అయిన అమ్మవారి అవతారాల్లో మహాకాళి అవతారం ఒకటి. అయితే కాళీమాతకు సంబంధించిన కొన్ని చిత్రాలలో మహాదేవుడు, కైలాసనాథుడు, రుద్రనేత్రుడు అయిన మహాశివుడు కాళీమాత పాదాల చెంత శయనిస్తూ ఉన్న చిత్రాన్ని చూస్తే మనలో కొంతమందికి ఒక సందేహం వస్తుంది. అంతటి మహాదేవుడు ఆమె పాదాల చెంత ఎందుకున్నాడా అని. ఆ సందేహాన్ని పురాణ గాథల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాక్షస గణాలను అందరినీ సంహరించగా మిగిలిన రాక్షసుడు రక్తబీజుడు. బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా రక్తబీజుడు దేహం నుండి ఒక్క రక్తం బొట్టు చిమ్మితే ఆ రక్తం నుండి వందలాది రాక్షస సైనికులు ఉద్భవిస్తారు. ఆది పరాశక్తి అయిన దుర్గామాత రక్తబీజుని సంహరించేందుకు అతనితో యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధంలో రక్తబీజుడిని గాయపరిచే కొద్దీ ఆ రాక్షసుని రక్తం నుంచి వచ్చే రాక్షస సైనికులు దుర్గాదేవిపై మూకుమ్మడిగా దాడి చేస్తారు. ఆ దాడి ప్రభావానికి దుర్గాదేవికి వచ్చిన కోపంతో భయంకర రూపంలో కాళీమాత తనలో ఆవిర్భవిస్తుంది. కాళికాదేవి ఆ రాక్షస సైన్యాన్నంతా సంహరించి చివరకు రక్తబీజుడిని ఒడిసి పట్టుకుని అతని శరీరంలో ఉన్న రక్తాన్నంతా పీల్చేస్తుంది. దానితో రక్తబీజుడు అంతమవుతాడు. రక్తాన్ని పీల్చేసిన కాళీమాత రక్తబీజుని కలేబారాన్ని దూరంగా విసిరేస్తుంది. అయితే రక్తబీజుని రక్తం కాళీమాతలో దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ ప్రభావానికి కాళీమాత విలయతాండవం చేస్తుంది. దానితో భువన బౌంధవ్యాలు దద్దరిల్లుతాయి. కాళీమాత భూమిపై ఒక్కొక్క అడుగు వేస్తూ కాళీ వినాశనం ప్రారంభించింది. బ్రహ్మాది దేవతలంతా ఏం చేయాలో పాలుపోక మహాదేవుడైన శివుడిని ఆశ్రయించి కాళీమాతని శాంతింపజేయమని కోరతారు. కాళీమాతని శాంతింపజేయడానికి యుద్ధరంగానికి వెళ్ళిన శివుడు అక్కడ జరుగుతున్న కాళీమాత కరాల నృత్యాన్ని, రాక్షసుల కళేబారాలను, ఏరులై పారుతున్న రక్తాన్ని చూసి నిర్ధాంతపోయి కాళీమాతని శాంతింపజేయాలని పలుసార్లు తనని పిలుస్తాడు. అయినా కాళీమాత వినిపించుకునే స్థితిలో ఉండదు. రాక్షస మాంసాన్ని తింటూ విలయతాండవం చేస్తుంది. ఎలాగైనా తనని శాంతింపజేయాలని అన్ని విధాలా ప్రయత్నించి చివరకు శాంతించమని కాళీమాత పాదాల చెంత చేరతాడు మహాశివుడు. అయినా సరే కాళీమాత అలా నృత్యం చేస్తూనే ఉంటుంది. కాసేపటికి తన పాదాల చెంత ఉన్నది తన భర్తని గ్రహించి శాంతిరూపం దాలుస్తుంది.